Hi friends, welcome back. Welcome to Tech Teja Telugu. Friends, here is the video on the best neckbands below 2000 rupees. I will share with you. The links in the description. If you are interested in this video, please check the video. Let's go into the video. Friends, in the first neckband is Sony WI-C310 wireless headphones. This is a 12 hours battery life, quick charge support, magnetic earbuds, tangle free carrying, Bluetooth version 5.0. In the 2144 rupees, Amazon is available. In the future, there is a voice assistant feature, active noise cancellation, and provide it. But if you have further earphones, there is active noise cancellation. Expert చేశాను అంటే Sony లో మనకి బేసిక్ గా మన సోనీ గురించి ఎక్కువ కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తెచ్చిన ప్రతి సౌండ్ సిస్టమ్స్, ప్రతి సౌండ్ ఎక్విప్మెంట్స్ చాలా చాలా బాగుంటుంది. సోనీ అంటేనే బ్రాండ్, బట్ ఈ ప్రైస్ రేంజ్ లోనే మనకి ANC ఉంటే బాగుందని నాకు అనిపించింది. బియాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బోట్ రాకర్స్ 330. ఇది వచ్చేసరికి దీనిలో మంచి ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, అది ఇందులోనే ఉంది. అదే ANC టెక్నాలజీ. ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత మనకి క్రిస్టల్ బయోనిక్ సౌండ్ కోసం ఒక డైరెక్ట్ ఆప్టికో అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే మనకి చాలా క్రిస్టల్ క్లియర్ అండ్ అన్ఇంటరప్టెడ్ వాయిస్ అయితే మనకు వస్తుంది. ఎట్లాంటి సౌండ్ ఇంటరప్షన్స్ లేకుండా మనకి చాలా క్లిస్టర్ క్లియర్ వస్తుంది. అంతేకాకుండా దీనిలో మనకి 13 mm డ్రైవర్స్ అయితే ఉండేది. చాలా పెద్ద డ్రైవర్స్ ప్రొవైడ్ చేశారు. 24 hours వరకు మనకి ప్లే బ్యాక్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. దీనిలో ఇంకా మనం ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. తర్వాత ASAP ఛార్జ్ ఉంది అనమాట, చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. తర్వాత IP రెసిస్టెన్స్ వచ్చేసరికి IPX4 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అంటే మనకి ఇది డస్ట్ ప్రూఫ్ కాదు, బట్ వాటర్ స్ప్రింకిల్స్ లేకుండా మనకి ఎట్లాంటి ఇష్యూస్, వాటర్ స్ప్రింకిల్స్ పడినా కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు. అండ్ దీనిలో మనకి టైప్ సి ఛార్జ్ వస్తారు, దీనివల్ల మనకి ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. 60% వరకు మనం వాల్యూమ్ పెట్టినట్టయితే మనకి ఆల్మోస్ట్ 24 hours బ్యాకప్ ఇస్తారని చెప్పేసి అన్నారు. దీని తర్వాత లింక్ నేను కదా డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి OnePlus Bullets Z2. నేను ఆల్రెడీ OnePlus Bullets Z2 యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఇందులో పెర్ఫార్మెన్స్ పరంగా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు చాలా నచ్చింది, అంటే క్లిస్టర్ క్లియర్ ఆడియో అయితే ఇస్తుంది. అంతేకాకుండా మనం సింగిల్ చార్జ్ చేసుకుంటే ఆల్మోస్ట్ నేను రోజు యూజ్ చేస్తున్నాను దాన్ని, కాల్స్ కోసం, సాంగ్స్ కోసం రోజు యూజ్ చేస్తున్నాను. అయినా కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 days వరకు నాకు బ్యాకప్ అయితే వస్తుంది, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా. అండ్ దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్న ముందు ఒకసారి Z2 గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి నేను త్వరలోనే నేను Z2కి అప్గ్రేడ్ చేయబోతున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ, 2000 rupees. అంటే ఎవరైతే బడ్జెట్లో అనుకుంటున్నారో వాళ్ళకైతే కొద్ది కష్టమే, బట్ 2000 rupees పెట్టుకోగలుగుతాను హెడ్ఫోన్స్ గురించి, నెక్బ్యాండ్స్ గురించి అయితే ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. దీనిలో మనకి ఏంటంటే 12.4 mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 10 మినిట్స్ చార్జ్ చేసినట్టయితే మనకు ఆల్మోస్ట్ 20 అవర్స్ మ్యూజిక్ టైం అయితే ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 30 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. దీనిలో మనకి IP55 వాటర్ రెసిస్టెంట్ ఉంది, అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా దీనిలో ఉందన్నమాట. దీనిలో మంచి ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ఈ రెండు కనెక్ట్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు. కొన్ని మనకి మిగతా నెక్బ్యాండ్స్లో చూసుకున్నట్టయితే ఈ రెండు కనెక్ట్ చేసినా కూడా ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు. దీనికి మ్యాగ్నెటిక్ కంట్రోల్ అయితే ఉంటుంది OnePlus కి. ఇన్ కేస్ కనెక్ట్ చేసినట్లయితే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దీనికి ఆఫ్ బటన్ కానీ పవర్ బటన్ ఏంటి ఉండదు, ఓన్లీ వాల్యూమ్ అండ్ పాజ్ బటనే ఉంటుంది. అంతేకాకుండా ఈ రెండు కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్తో డిస్కనెక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మనకేమో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ ఇది కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మన మొబైల్తో కనెక్ట్ అయిపోయి అండ్ ఆల్సో మనకేమో యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది. నాకు ఇది చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే అట్లాంటి బద్దకిష్టం ఉన్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ నెక్ బ్యాండ్. దీని తర్వాత లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ బర్డ్స్ వైర్లెస్ 2S. ఇది వచ్చేసరికి మనకి 1500 rupees అవైలబుల్గా ఉంది. దీనిలో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే AI ENC టెక్నాలజీ ఉంది. తర్వాత 11 mm డ్రైవర్స్ అయితే ఉన్నది. డ్యూయల్ స్విచ్చింగ్ అయితే ఉంది, డ్యూయల్ డివైస్ ఫాస్ట్ స్విచ్చింగ్ అయితే ఉంది. అంటే 2 devices ని ఆల్టర్నేటివ్ గా యూజ్ చేసుకోవచ్చు, ఒకేసారి కాదు కానీ ఆల్టర్నేటివ్ గా, అంటే మనం ఆ డివైస్ నుంచి ఈ డివైస్ కి స్విచ్ అవ్వచ్చు. దీనిలో మనకి IPX4 వాటర్ రెసిస్టెన్స్ ఉంది, డస్ట్ ప్రూఫ్ అయితే కాదు. మ్యాగ్నెటిక్ ఇన్స్టెంట్ కనెక్షన్, దీనిలో కూడా మనకి మ్యాగ్నెటిక్ కంట్రోల్ అయితే ఉంది. అంటే మనం ఇన్ కేస్ ఆ రెండు కనెక్ట్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అయిపోయి పాజ్ అయిపోతుంది. ఇన్ కేస్ అది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. 20 మినిట్స్ ఛార్జింగ్ అయితే ఉంటుంది, ఛార్జింగ్ టైం అయితే మాత్రం చాలా తక్కువ ఉంది.
అంటే మనం ఇన్ కేస్ 20 మినిట్స్ చార్జ్ చేసినా లేదా 7 అవర్స్ మాత్రమే బ్యాకప్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. బియాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఎలా అయితే మనకి వన్ ప్లస్ ఉందో ఆ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇంకో మెయిన్ ఫ్యూచర్ వచ్చేసరికి మనకి 5.3 బ్లూటూత్ వర్షన్, చాలా అడ్వాన్స్డ్ బ్లూటూత్ వర్షన్ అయితే ఇందులో ఉంది. సో మనకి ఎట్టి పరిస్థితుల్లోని కనెక్షన్ ప్రాబ్లం అయితే రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బోట్ రాకర్స్ 255. దీనిలో మంచి ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, బటన్ కంట్రోల్స్ కాదు. అంటే చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళినట్టే. దీనిలో మనకి ఏఎస్ఐపి టెక్నాలజీ అయితే ఉంది, 30 మినిట్స్ ప్లేబ్యాక్ వర్క్ ఉంది, తర్వాత బీస్ట్ మోడ్ ఉంది. ఇన్ కేస్ ఎవరైతే గేమింగ్ ఆడాలనుకుంటున్నారో మనకి ఆల్మోస్ట్ 40 మిల్లీసెకండ్స్ వరకు మనకి సూపర్ లో లేటెన్సీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇయర్ నెక్స్ట్ టెక్నాలజీ ఓవియస్గా మనకి బోర్డ్లో ఉంటుంది. సో ప్రాబ్లమ్ లేదు, ఎవరైతే ఎక్కువ కాల్స్ చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీనిలో ప్లేబ్యాక్ వచ్చేసరికి 30 అవర్స్ వరకు ప్లేబ్యాక్ ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. ఇది మనకి జస్ట్ 1500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. దీని దగ్గర లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో టోటల్గా నేను 5 నెక్ బ్యాండ్స్ అయితే చెప్పాను. ఇది కూడా నేను బిలో 2000 రూపీస్కి అయితే నేను చెప్పాను. నాకు తెలిసి ఓన్లీ ఒకటే మనకి అబోవ్ 1500 ఉంది, మిగతావన్నీ మనకి బిలో 1500 ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటితో లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అట్ ద సేమ్ టైం నేను 1000 రూపీస్ బిలో 1000 రూపీస్ తర్వాత నెక్ బ్యాండ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.